చంద్రబాబు నాయుడు 33 వాగ్దానాలు చేశాడు, 600 వాగ్దానాలు చేశాడు. దాంట్లో ఏది కూడా ఒకటి కూడా అమలు పరచల పారపగాంపమడి పెంచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడు, నవరత్నాలు ఆయన పదవి ఎక్కకముందే కొన్ని అమలు పరిచాడు, ఇప్పుడు మొత్తం అమలు పరిచాడు. బీదబిక్కిన అందరం బ్రహ్మాండంగా చూస్తున్నాడు. ఏంటి బాగానే అతను పరిపాలన బాగానే ఉంది, మా ఉంది ఉంది ప్రకటించినప్పుడు మామూలుగా అదని ఇదని అన్నారు. కానీ ఇప్పుడు అందరూ కూడా నోటి మీద చేరేస్తున్నారు, చిన్నోడైనా జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అనుకున్న వాగ్దానం మొత్తం చేస్తున్నాడు అనేది చెప్పుకొచ్చాడు. ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు అంతా ఆగి ఉంది. ఇప్పుడు వర్షం చేసుకుంటా వస్తున్నాడు, చేసుకుని వచ్చినప్పుడు అది మనం ఆగాలగా. మొత్తం 100 రోజులు అయింది, 100 రోజులు కొంతమంది అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కనీసం 5 ఏళ్ళలో సంవత్సరానికి మొదలు పెట్టాడు పనులు, ప్రత్యేక వాదా అన్నాడు. వాదా అన్న వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు, అందరూ తెలుసు, అన్నీ తెలుసు జనానికి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు సక్రమంగా చెప్పాడు, చేస్తున్నాడు, చేస్తాడని నమ్మకం ఉంది జనానికి. నమ్మకం లేకపోతే ఎట్టండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా రిజర్వేషన్లో 50% ఇచ్చాడు. ఇంకా రాలేదు. ఇప్పుడు గతంలో ఏముంది, మామూలుగా పలవ రేట్లు పెరిగినాయి, 1 కోటి రూపాయలు కాడి నుంచి 2 కోట్లు 2 కోట్లన్నర దాకా 3 కోట్లలోపు పెరిగింది. 3 కోట్లు అంటే పెద్దగా ఎవరు అమ్మలేదులే, అంతా 1 కోటి రూపాయల మీద, 1.5 కోటి 1.60 కోటి మీద అమ్మారు అంతా. ఇక తర్వాత అంతా అయిపోయింది, అప్పటికే తిమింగళాలు మొత్తం కొనేశారు, అయిపోయింది, ఏం లేదు. మొత్తం ఇచ్చారు 70 ఎకరమే అంత ఉంది, ఇక అంతే మిగిలింది. ఇక్కడ మామూలుగా బీరలు, ఉల్లిపాయ, ములక్కాయ, కూరగాయలు, బీరకాయలు, మొక్కజొన్న అన్ని 3 పంటలు పండుతాయండి. దాంట్లో అనుమానం నీళ్ళంగా ఉంది. డెవలప్ అయిన ఏరియా మాది కూడా. ఏం చేత బాగానే ఉందండి, 3 పంటలు పండే పొలాలు మాయి. నీళ్ళు సప్లై ఉంది, మాకు కొండవీటి వాగు ఉంది, ఎత్తిపోతల పథకం ఉంది, అక్కడి నుంచి నీళ్లు వాటర్ సప్లై ఉంది, కృష్ణానది పక్కమ్మటం ఉంది కదా, మాకు బాగానే మాగాడి 40 బస్తాలు మా వడ్డు అవుతాయి మాకు ఎకరానికి. అవన్నీ బాగానే జరిగినాయి. సింగపూరు హైదరాబాద్ చంద్రబాబు చెప్పాడు, అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు, ఏది ఏవి లేదు. ఆయన 5 ఏళ్ళలో ప్రత్యేక వాదా అదని ఇదని అన్నాడా, ఏం చేశాడు? ప్రత్యేక వాదా అంటే తాట తీస్తానని అనే మాటలు కూడా అన్నాడుగా, జనాన్ని జైల్లో పెట్టించాడు. ఇప్పుడు రైతు రాజధాని గురించి మామూలుగా వర్షం చేసుకుంటూ వస్తున్నాడు, జనాన్ని చూపిస్తున్నాడుగా, డేట్లు ఇస్తున్నాడు, ఈ పథకం పలాంటి టైంలో ఇస్తున్నాను. ఇప్పుడు అమ్మ ఒడి జనవరి అన్నాడు, మామూలుగా నవరత్నాలు మన ఆరోగ్యశ్రీ పెట్టాడు, మళ్ళీ 9 అందుతున్నాయండి, 2,250 రూపాయలు ఇచ్చాడు రైతు కూలీ, 2.5 ఇస్తున్నాడు. నెల అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమన్నా నెలలో చివరిలో ఇచ్చేవాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా 2,250 రూపాయలు ఇచ్చిన తర్వాత 4 రోజులకే మళ్ళీ రాజధాని డబ్బులు 2,5 వేస్తున్నాడు. ఎంపటే 5 రోజులు అది తేడా ఎత్తాడు, కౌలేసాడు. కౌలంటే కొద్దిగా లేట్ అయింది, ఇప్పుడు గవర్నమెంటు మారింది, వెనకమ్మ చూసుకోవాలి కదా, అందుకని సక్రమంగానే మన వేసేసాడు. అందరికీ అందని రైతులందరికీ అంతా బాగానే ఉంది, ఎందుకంటే చిన్నోడని బ్రహ్మాండంగా చేస్తున్నాడు, ఖచ్చితంగా 25 సంవత్సరాలు చేస్తాడని మా